3 గంటలకు జరిగింది కదా ఇన్సిడెంట్. కిడ్నాప్ అనేది 3:30కి జరిగింది. మార్నింగ్ 3:30కి బాడీ దొరికింది అని చెప్పారు. మార్నింగ్ 3:30 కాదు సార్, వీళ్ళ నోటీస్ ప్రకారం ఈవినింగ్ 7:30కి చంపేశారు, చంపి పాడేశారు. అయిపోయింది అయిపోయింది ఈవినింగ్ 7:30 కల్లా అయిపోయింది. అవును, 9:30 కల్లా తెలిసింది అన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితుంది. 3:30కి ఇంకొక పోలీస్ ఆఫీసర్, ఇంకో సార్ ఎవరైతే ఉన్నారో ఆ స్పాట్ లో నేను ఉన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. మేము వెళ్ళడం మాత్రం మార్నింగ్ 5:30కి మమ్మల్ని తీసుకెళ్లారు. మీకు 9:30 చెప్పారా చనిపోయారు? లేదండి లేదండి, మేము మార్నింగ్ 5:30 కూడా మాకు తెలియదు. తెలియదు అంటే మేము ఎలా రియాక్ట్ అవుతామో సార్ వాళ్ళు ఇంకా మమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్లి చూపించారు, కానీ ముందుగా ఏం చెప్పలా. ఓకే, అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ లో అంటే ఆ 3:30 నుంచి డెడ్ బాడీ దొరికేంత వరకు కూడా ఇన్వెస్టిగేషన్ లోపం ఉన్నట్టు ఏం అనిపించలేదా మీకు? లోపం అంటే సార్ బేసిక్గా ఏం జరిగిందంటే, అంటే కొందరు అడుగుతున్నారు ఏంటంటే ఇన్ని గంటలు ఏం చేస్తున్నారు పోలీసులు, ప్రత్యక్షంగా రోడ్డు మీద జరిగింది, అందరు చూస్తుండగా జరిగింది కిడ్నాప్, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ఇంత క్లియర్ గా ఉన్నా కూడా 100కి కాల్ చేసినప్పుడు వాళ్ళు 10-15 మినిట్స్ టైం కంటే ఎక్కువ పట్టదు సార్ యూజువల్గా. అవును, ఇట్ టుక్ 40 మినిట్స్ ఫర్ దెమ్ టు కమ్ టు ది లొకేషన్. ఓకే, 40 మినిట్స్ వచ్చిన తర్వాత కూడా ద మిస్టేక్ దే హ్యావ్ డన్ ఇస్ ఆ 30 మినిట్స్ నెక్స్ట్ 30 మినిట్స్ నన్ను రోడ్ పైన నిలబెట్టి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు సార్. ఎంతమంది ఇంటికి వచ్చారు, వాళ్ళ ఫోన్ నంబర్, సో ఇన్వెస్టిగేషన్ కోసం ఎవరు వెళ్ళాలా, వెంటనే వెంటనే ఏ చెక్ పోస్ట్ ని అలర్ట్ చేయలేదు. ఓకే, yes, అది నాకు జరిగిన ఫాల్ట్. అందరూ అదే అంటున్నారు, ఆ సిచ్యువేషన్ ని నేను ఆలోచించుకునే సిచ్యువేషన్, నాకు ఆ వెంటనే ఆ థాట్ కూడా రాలే, చెక్ పోస్ట్ అలర్ట్ చేయండి అని చెప్పే థాట్ కూడా మనం చెప్పలేం కదా, మనం లేదు, మనం కామన్ మ్యాన్. హేమంత్ వాళ్ళ మమ్మీ, మా అత్తయ్య అక్కడ పడిపోయారు లిటరల్ గా. ఏరి ఏంటి, తనను కూడా బాగా తిట్టారంట కదా అక్కడే. చాలా మా బావ వాళ్ళు ఉన్నారండి ఆ టైంలో అక్కడ ఒక వెహికల్ లో. ఎందుకు ఏడుస్తున్నావు, మా కూతుర్ని ఇన్ని నెలల ముందు తీసుకెళ్లారు, ఒక్క గంట పోతేనే ఏడుస్తున్నావే ఇలా బడి అని చెప్పి అనడం జరిగిందండి. ఎక్కడికి తీసుకెళ్లారు నేను కూతుర్ని? ఇంటి ముందే పెట్టా, నా కొడుకుని ఎక్కడ తీసుకెళ్లారు, ఫస్ట్ తీసుకురండి అని చెప్పి తింజారు. అక్కడ అబ్యూజ్ చేశారండి, వెంటనే ఆ పోలీసులు రాగానే 5 నిమిషాలు తినను అనాల్సినవని వెంటనే కార్ తీసుకొని వెళ్ళిపోయారండి. ఆ సిచ్యువేషన్ ఎవరు లేరు, నేను మా అత్తయ్య మా మామయ్య ముగ్గురం రోడ్ పైన ఉన్నాం, మా ఇద్దరు కానిస్టేబుల్స్ ఎవరైతే పాట్రోలింగ్ వ్యాన్లో వచ్చారో వాళ్ళు ఉన్నారు. 30 మినిట్స్ నన్ను రోడ్ పైన నించొని ఎంతమంది వచ్చారు, ఏం జరిగింది, ఎక్కడేం జరిగింది, అందరు ఫోన్ నంబర్లు ఇవ్వండి అని చెప్పి అన్నీ తీసుకున్నాక 30 మినిట్స్ అయినాక, సరే అమ్మ మేము ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి వెతుకుతాము, మీరు గచ్చిబౌలి స్టేషన్కి వెళ్ళండి అని చెప్పారు. ఆ సిచ్యువేషన్లో వి వర్ హెల్ప్లెస్. మేము వెంటనే మళ్ళీ ఆటో తీసుకొని వి వెంటూ గచ్చిబౌలి పిఎస్, డైరెక్ట్ గచ్చిబౌలి పిఎస్ వెళ్ళలేదు, సిపి ఆఫీస్కి వెళ్ళాం. ఎందుకంటే ఆ యూటర్న్ ఫ్లైఓవర్ కింద నుంచి తీసుకోవాలి కాబట్టి. ఓకే, సిపి ఆఫీస్కి ఇటు సైడ్ రోడ్ ఆపేసి అటు దాటి వెళ్ళిపోతుంటే అప్పుడే శ్రీనివాస్ సార్ మాకు ఎదురుగా వస్తున్నారు. బట్ ఐ డిన్ న్యూ నేను అతని దగ్గరికి వెళ్ళాలని. సిపి ఆఫీస్ ఎందుకు అప్రోచ్ అయ్యాను అంటే, ఫస్ట్ పెళ్ళప్పుడు ఆల్రెడీ వెళ్ళాను కదా, ఇప్పుడు వెంటనే కొంచెం ఏమైనా రెస్పాన్స్ ఉంటుందేమో అన్నట్టు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అనిల్ సార్ అని ఉన్నారు, సిఐ సార్, ఐ డోంట్ నో హిస్ డెసిగ్నేషన్ కరెక్ట్గా. సార్ అన్నారు, అవునమ్మా నేను గుర్తుపట్టా, హేమంత్ కదా, అవంతి కదా అని అన్నారు. సార్ ఇట్లా ఇట్లా జరిగింది సార్ అంటే, ఇట్లా కాదమ్మా ఇప్పుడు మీ టీఎన్జిఓస్ కాలనీలు ఉన్నారు కదా, అది గచ్చిబౌలి కిందకి వస్తుంది, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నేను కాల్ చేసి చెప్తా, శ్రీనివాస్ సార్ అని ఉంటారు, అతను వెళ్ళి కలవండి, హీల్ టేక్ అప్ అని చెప్పి చెప్పారు. వెంటనే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి సార్ అన్నారు, నేను ఐ హావ్ సీన్ యూ ఇన్ సిపి ఆఫీస్, నేను ఏదో ప్రాబ్లంలో వెళ్తున్నావు అనుకున్నా బట్ ఐ డింట్ ఫైండ్ ఇట్ రైట్ టు ఆస్క్ యూ అని చెప్పేసి. ఇంకా వెంటనే వెళ్ళేసరికి సార్ ఐ ఆల్సో డిన్ యూ, ఐ హ్యాడ్ టు కమ్ టు యూ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మాట్లాడుకున్నా వెంటనే ఇంకా అందరు ఫోన్ నంబర్లు తీసుకొని ఇన్స్టెంట్గా కాల్స్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి అన్నీ అందరినీ రప్పించడానికి ట్రై చేశారు, ట్రాక్ చేస్తున్నారు. యుగేందర్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందండి, ఆ స్విచ్ ఆఫ్ ఉన్న ఫోన్ ట్రేస్ చేయడం పాసిబుల్ పాసిబుల్ కాదు, ఆ టెక్నాలజీ మన దగ్గర ఉందనే నేను అనుకుంటున్నాను. లేదు యాక్చువల్గా స్విచ్ ఆఫ్ అవ్వాలి, అదే అది అవ్వాలి సార్, వాళ్ళు అదే ఎంతకీ ట్రై చేశారు. అవును, అందరు ఫోన్లు లాక్కున్నారు, అన్నీ తీసుకున్నారు, అందరినీ పెట్టేశారు. మా పేరెంట్స్ అందరు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు, జెంట్స్ ఎవరైతే మా ఇంటికి వచ్చారో అందరు, అందరూ ఏం తెలియనట్టే ఏం తెలియనట్టే కొడుతున్నా ఏం చెప్పలేదండి. నైట్ 11 o'clock, 12 అయినా 1 అయినా 2 అయినా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు అని చెప్పి వీఆర్ వెయిటింగ్ సార్. ఇంకా నైట్ 3 o'clockకి మా దగ్గరకు వచ్చి ఇంకా అంతవరకు ఎంతైతే వేగంగా పనిచేస్తున్నారో అది అనేది ఇంకా తగ్గిపోయింది. ఓకే, వాళ్ళ ఫేస్లో తెలిసిపోయింది, బట్ వీ హ్యాడ్ హోప్ ఫర్ అవర్ బాయ్. అంతే కదా, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీ కారు ఉందా, ఇలా అడగడం స్టార్ట్ చేశారు.
సార్ ఏం జరిగింది చెప్పండి, సార్ ఏంటి చెప్పండి, ఐ కెన్ టేక్ ఇట్ సార్, వాళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు సార్, అసలు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు సార్, చెప్పండి అని చెప్పి నేను బ్రతిమలాడుకు. ఏం లేదు నాన్న, నాకు కూడా ఏం తెలియదు, ఏం లేదు ఏం లేదు ఏం లేదు. అతను కూడా ఇంకా ఎలా చెప్పాలి, ఎలా తీసుకుంటారు, మేము ముగ్గురమే ఉన్నాం అక్కడ, ఏం జరిగింది, వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది.